खिस्ताबाद मंडल केन्द्र में विश्व ब्राह्मण संघम अध्यक्ष सद्गुणाचार्य आध्र्यन तेलंगाणा मलि उद्यम तोलि अमरवीर श्रीकांताचार्य 12వ वर्धंति सदर्भंग आय चित्रपटा की पूलमाल वेसी तेलंगाणा कोसम आत्म बलिदान मुद्दुबिड्ड को घन निवाळुलु ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ ఆలయ చైర్మన్ ఊరుగంటి తిరుపతి మాట్లాడుతూ శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరుడని పేర్కొన్నారు. ఆయన వర్ధంతి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సద్గుణాచారి రాజు విశ్వనాథన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. జయశంకర్ సార్ సిద్ధాంతకర్త, ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మొట్టమొదట ఇవాళ సిద్ధాంతకర్త కానీ ఇవాళ ఆత్మ బలిదానం చేసుకునేది కూడా ఈ విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డలే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు విస్మరించింది, వెంటనే ముఖ్యమంత్రి గారు దీన్ని జీవోపాధి చేసి శ్రీకాంతాచారి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలి. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక విగ్రహాన్ని ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. మరియు ఎల్బీనగర్ చౌరస్తాను శ్రీకాంతాచారి చౌరస్తాగా మార్చాలని ప్రతి జిల్లాలో మన తెలంగాణలోని 500 ముస్తాబాద్లోని విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున శ్రీకాంతాచారి స్మారక భవనం ఒకటి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ, జై శ్రీకాంత.